పెరుగు కర్డ్ ఆర్ యోగర్ట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఎలాంటి పంచపక్ష పరివాణాలు తిన్నా కానీ లాస్ట్లో పెరుగు అన్నం తింటే ఆ తృప్తే వేరు ప్లస్ అది ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది మనకి పెరుగులో మనకు ఉండే కాల్షియం రిచ్ ఫుడ్ అంటాం కదా అలానే మంచి ప్రోటీన్ వస్తుంది అట్లనే మనకి దీంట్లో ఉండే విటమిన్ బి సిక్స్ ఉంటాయి కదా కాల్షియంతో పాటు దీంట్లో ఉండే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది మన పేగులు మనం తిన్న ఫుడ్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఎలాంటి పోషకాలైనా మన పేగులు అబ్జర్వ్ చేసుకోవడానికి సహాయపడుతుందని చెప్పే సహాయపడుతుంది అట్లానే కడుపులో కానీ ఎస్టీ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట ఈ కర్డ్ అనేది తీసుకోవటం వలన మనం ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు దాన్ని అంటే మజ్జిగ రూపంలో తీసుకుంటారు కొంతమంది డైరెక్ట్ పెరుగు అలా తింటారు కొంచెం చక్కెర అంటే పంచదార వేసుకొని తింటారు కొంతమంది సాల్ట్ మజ్జిగ రూపంలో కానీ కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కొంచెం అల్లం ఇట్లా అల్లం తురుము ఇవన్నీ వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఏదో ఒక రూపంలో మనం మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవడం చాలా హెల్దీ అలాగే మనం ఇన్స్టెంట్ ఎనర్జీ కనుక కావాలంటే కనుక అంటే ఎవరైనా బలహీనంగా అంటే నీరసంగా ఉన్నా కానీ కొంచెం వీక్గా ఉన్నా కానీ వాళ్ళు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే కొంచెం కళ్ళు కొంచెం పంచదార వేసుకొని అలాగే కొంచెం పననా అరటిపండు వేసుకొని తీసుకుంటే కనుక వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట అలానే కళ్ళలో మనం ఆమ్లపొడ ఉసిరికాయ పొడి వేసుకొని కలిపి తాగుతూ ఉంటే కనుక వారానికి టూ త్రీ టైమ్స్ మనకి రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది నీరసంగా ఉన్నప్పుడు మళ్ళీ విరజనాలు అయినప్పుడు బాగా నీరసపడిపోతారు కదా నీరసం అవుతారు కదా అలాంటప్పుడు పెరుగులో పంచదార కలిపి తీసుకోవచ్చు అట్లానే మనకు పేగు పూత ఇలాంటి అన్నిటి ఉన్నటిని కొంచెం కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి మనం ప్రాపర్ స్లీప్ లేకపోతే కనుక మనకు కర్డ్ అనేది ఆ రోజు అట్లా తీసుకుంటా ఉంటే కనుక మంచి నిద్ర కూడా పడుతుంది అట్లా అని చెప్పేసి పులిసిన పెరుగు అట్లానే కొంచెం పాడైన పెరుగుని ఇలాంటివన్నీ తీసుకోవద్దు అట్లానే మనం పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు ప్లాస్టిక్ కప్స్లో కానీ అట్లా తోడు పెడతారు కదా అలా కాకుండా సిరామిక్ పింగాని కానీ మట్టి కొండ కానీ స్టీల్ గిన్నెలు ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మనకే మంచిది అనమాట పెరుగుని అట్లా వేడి చేసుకొని తీసుకోకూడదు మనం కొన్ని కొంతమంది ఏం చెప్తారంటే పెరుగు తింటే లావైపోతారు వేడి చేస్తుంది కఫం పెరుగుతుంది ఇట్లా ఆయాసం వస్తుంది రాత్రిళ్ళు తినొద్దు ఇట్లా చెప్తూ ఉంటారు కదా అలాంటిది ఏమీ కాదు కానీ మనం కొంచెం వాటిలో తీసుకోవాల్సిన ప్రాపర్గా తీసుకుంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లేని పెరుగు తీసుకుంటే కనుక ఈజీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది పెరుగు ఎక్కువ తీసుకోవటం వలన మన మెదడు కూడా బాగా చురుగ్గా పనిచేస్తుంది సో ఈ కాల్షియం ఎక్కువగా ఉండటం వలన దీనివల్ల మన ఎముకలు బాగా గట్టిపడతాయి అనమాట అంటే కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్తాం అట్లానే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా మనకి ప్రోబయాటిక్ అంటే వైటమిన్ బి ట్వల్వ్ సిక్స్ కూడా దీంట్లో దొరుకుతాయి మళ్ళీ జలుబుతో బాధపడేవారు పెరుగులో కాస్త పెప్పర్ పౌడర్ అట్లానే కొంచెం బెల్లం పొడి కలిపి తీసుకుంటే కనుక దాని నుంచి రిలీఫ్ వస్తుందంటారు మజ్జిగలో కాస్త మజ్జిగ చేసుకొని మజ్జిగలో దా దా మజ్జిగలో కొంచెం నిమ్మరసం అట్లానే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ కలుపుకొని తాగితే ఈ సమ్మర్లో వచ్చే డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చెక్ పెట్టేయచ్చు అట్లా వేడివేడి అన్నంలో మనం పెరిగేసుకొని తినడం వలన కొంచెం మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్తారు మనకి బాతం ఇలాంటి కఫం ఇలాంటి తగ్గించే గుణాలన్నీ కూడా ఈ పెరుగులో పుష్కలంగా ఉంటాయి మనం ఈ కర్డ్లో కొంచెం ఉప్పు కలుపుకొని తినడం వల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కంట్రోల్లోకి వస్తాయి మనకి బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ అంటే బాగా నీరు చేరిపోయి ఉంటారు కదా కొంతమంది బాగా ఒళ్ళు బాగా వచ్చి వాళ్ళంటి వాళ్ళకు కూడా ఈ పెరుగుని తీసుకోవడం వలన పెరుగు అంటే పెరుగుననే కాదు మజ్జిగ రూపంలో తీసుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ పెరుగు పెరుగులో మనం పంచదార కలుపుకొని తినడం కూడా చాలా మంచిది అంటే అవి మనం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ లేకుండా చూసుకుంటే కనుక మనకి షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి వాటిని అన్నింటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇట్లా అల్సర్స్తో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా పెరుగు తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్గా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇలా ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉండొచ్చు ట్రై చేయండి అంటే తినే వాళ్ళకి కూడా ఏదో విధంగా తినేలా చేస్తే కనుక దాంట్లో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియా అనేది మనకి వైటమిన్ బి సిక్స్ అనేది బీ ట్వల్వ్ ఇవన్నీ మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అవి ఓన్లీ నాన్ వెజ్లోనే ఉంటాయని చెప్తారు కదా ఇట్లా పెరుగులో కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ఇలా కూడా దాన్ని పొందవచ్చు అలానే మనం తిన్న ఫుడ్లో ఉండే వైటమిన్స్ ఎలాంటి పోషకాలైనా మన బాడీకి అందాలంటే మనం కంపల్సరీగా పెరుగు తినాలి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది థ్యాంక్ యూ